లైటింగ్ పోయింది ఒకసారి గుద్దు గుద్దు అది అది ఇప్పుడు చీలు పెట్టు కానీ చీలు పెట్టుకో కన్నా చీలు పెట్టుకో ఇప్పుడు నన్ను ఓకే సూపర్ పాప ఆరాటం తాత పోరాటం అనే అంటే రిటైర్మెంట్ ఏజ్ లో మీకు అమ్మాయిలతో డాన్స్ అవసరమా అని అడుగుతుంటారు ఎక్కువ కామెంట్. అవునవును, పురుగుల మందు రేట్ ఎంత అని అడుగుతున్నారు కామెంట్లో. మీ ప్రయత్నాలన్నీ అతను పెన్షన్ నొక్కేయడానికే కదా అని అడుగుతున్నారు. మెయిన్గా మీ భార్య గురించి అడగాలండి, ఇంతమంది చేస్తున్నారు కదా, మీ భార్య రియాక్షన్ ఏంటి? అసలు గొడవ ఏం లేదు నిజంగానే, ఈ దెబ్బ అది కూడా ఆవిడ కొట్టింది కాదు. అండ్ ప్రజ్వల్ గారు కూడా బాగా చేశారు, అంటే నా వల్ల కాలేదు అనమాట అప్పుడు, అంటే ఫస్ట్ టైం కదా, చాలా చలి వేసింది, బట్ అయినా చేసాం. అంటే అనిపించిందా అరే ఆపేస్తా బాగుంది ఇలా? అలా ఏం అనిపించింది నాకు. ఏం లేదు. ఈవినింగ్ చేశారా? నైట్? నైట్ చేశాం. ఎంతసేపు చేశారా? 2 డేస్ చేశాం. 2 డేస్ అలా తడుపుతూనే ఉన్నారు? గ్రేట్. అయితే అప్పట్లో తడిసింది అనుకోండి, తర్వాత నిన్నే తడిపారు వెళ్ళు కష్టపడి. వస్తే కదా జనరల్గా అమ్మాయి అనేసరికి ఎవరో ఒకరు రిక్వెస్ట్ లో వస్తా ఉంటే కానీ నేను యాక్సెప్ట్ చేయను. నిన్ను ఒక స్క్రీన్ పైన చూడాలి నా సంతే అనేసి. ఇక్కడ మాట్లాడుతుంటే మీ మమ్మీ వెనకాల కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నారు. నిజంగా అది చెప్పలేని. హాయ్ హలో, వెల్కమ్ టు వరల్డ్ హబ్. ఇవాళ అయితే మనం శ్రీకాళహస్తి దగ్గర ఒక చిన్న ఊరిలో ఉన్నాం అనమాట. ఎవరి దగ్గరకు వచ్చాము ఇక ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది. మన పుట్టి మామ గారి దగ్గరకు వచ్చాం అనమాట. ఆల్రెడీ చాలా ట్రెండింగ్లో ఉన్నారు, ఇప్పుడే కాదు ఆల్మోస్ట్ 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి ట్రెండింగ్లోనే ఉన్నారు. అది ఎలా సాధ్యం అన్నది మనం తెలుసుకుందాం. వాళ్ళ టీం మొత్తం ఉన్నారన్నమాట ఈసారి ఈ ఇంటర్వ్యూలో, టీం మొత్తం ఉన్నారు. యాక్చువల్గా ఈ ఇంటర్వ్యూ నేను ఆల్మోస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ చేయాల్సి వచ్చిద్దును, కాకపోతే ఆ సిచ్యువేషన్ వల్ల నేను ఇక్కడికి రాలేదు. సో ఈ టైంలో ఇక్కడికి వచ్చి చేయడం అన్నది నాకు హ్యాపీగా ఉంది. హాయ్ అందరూ, ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నా. పొట్టి మామ గారు బాగున్నా. రాకింగ్ ఏంటి? నేను నార్మల్గా చూస్తున్నాను వీడియోలోనే, ఎలాగుంటారా బయట కూడా? ఎలాగుంటారంటే బయట కూడా ఎలా స్టైల్గా ఉన్నారేటి? అది మా వాళ్ళు, మా వాళ్ళు అంటే ఇప్పుడు ఏంటంటే ఈ ఇంటర్వ్యూ కోసం ఇలా తయారయ్యా, లేదు మా వాళ్ళే. అంటే ఒకటి ఇంటర్వ్యూకి ముందు ఒకటి అడుగుతాను మీకు. జనరల్గా అందరూ అడిగేదే అంటే రిటైర్మెంట్ ఏజ్లో మీకు అమ్మాయిలతో డాన్స్ అవసరమా అని అడుగుతుంటారు ఎక్కువ కామెంట్. అవునవును. దానికి ఏంటి సమాధానం చెప్తారు మీరు? అంటే నేను అప్పుడు సాధించలేనిది ఇప్పుడు సాధిస్తున్నాను. ఓకే, అది మంచిది. సో వీళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేసుకుందాం. మీరు పొట్టిమామ గారు, అసలు పేరు ఏంటి మీది? నా అసలు పేరు భీమవరం రవీంద్ర కుమార్. భీమవరం రవీంద్ర కుమార్, ఓ మంచి పేరు. మరి దాన్ని ఎందుకు పొట్టిమామ కింద చిన్నగా చేస్తారు? ఏంటంటే యూట్యూబ్లో ఒక ట్రెండ్ ఉండే నేమ్ కావాలని మా ప్రజ్వల్ ఉండికిని పొట్టిమామ అని పెడదాము అన్నాడు. ఓకే పెట్టాలని చెప్పిన, అంటే మామని అతనికి నేను, కానీ అందులో పొట్టి కలిపాను కాబట్టి పొట్టిమామ. ప్రతి ఒక్కరికి పొట్టిమా కనిపిస్తుంది, అందరూ మామ అని పిలుస్తారు కాబట్టి దాన్ని యాడ్ చేయండి, అది ట్రెండ్గా మారింది, ఒక బ్రాండ్ అయింది. ఓకే, నీ పేరమ్మా? డింపులమ్ము. డింపులమ్ము అంటే స్క్రీన్ నేమా? సో ఎన్ని సాంగ్స్ చేసావు పొట్టిమామ గారితో? నువ్వు డెవిల్ అన్నావు కదమ్మా, ఎన్నాళ్ళయింది వచ్చింది టీంలో? 4 మంత్స్ అలా అవుతుంది. 4 మంత్స్ అవుతుంది. బాగా ప్రెజెంట్ ట్రెండ్లో ఉన్నారు ఇద్దరు కూడా. అవును. ఎలా అనిపిస్తుంటుంది పొట్టిమామ ఎనర్జీ? బాగానే ఉంటుంది అంకుల్తో. నాకు ఫస్ట్ టైం అనమాట ఇలా డ్యాన్స్ కానీ, అంకుల్ అండ్ ప్రజ్వల్ ఇద్దరు నేర్పిస్తారు, వీళ్ళ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది. సో మా అమ్మ వాళ్ళు కూడా ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇంట్లో, అండ్ బాగానే అనిపిస్తుంది నాకు. ఓకే, మీది ఏ ఊరేనా? తిరుపతి మాది. తిరుపతి. అక్కడి నుంచి ఇక్కడికి వస్తావా వీడియో? అక్కడి నుంచి ఇక్కడికి వస్తాం. ఓకే, అంటే కంఫర్ట్గానే ఉంది వాళ్ళతో? చాలా కంఫర్ట్. అంటే కామెంట్స్ చాలా వస్తుంటాయి, చూస్తూ ఉంటావా, దానికి ఎలా రియాక్ట్ అవుతుంటావు? కామెంట్స్ అంటే అందరూ ట్రోల్ చేస్తూ ఉంటారు, బట్ నేను ఒక ఆర్టిస్ట్ని, ఆయన మాకు ఆర్టిస్టు, ఎదుటి వాళ్ళు అందం కానీ ఏజ్ కానీ నేను పట్టించుకోను అనమాట. ఆయనతో వర్క్ చేయడం నాకు నచ్చింది కాబట్టి ఇలా కంటిన్యూ అవుతుంది. ఓకే, ప్రీవియస్గా ఏమన్నా డ్యాన్సులు ఇంతకుముందు చేసావా సింగిల్గానా, లేదా ఇదే? లేదు లేదు, ఫస్ట్ టైం ఇదే. అంటే ఏంటి నీ అంబిషన్? ఏంటి యాక్టర్ అవుదామన్నా డ్యాన్సరా ఏంటి? నేను ఆర్టిస్ట్ యాక్టర్ రెండు అవుదామని. ఓకే, సో ఆ ఇంట్రెస్ట్ అయితే ఉంది. నీ పేరమ్మా? నా పేరు చందన.
స్క్రీన్ నేమ్? డింపుల్ అమ్మ. డింపుల్ అమ్మ అంటే వీళ్ళు పెట్టారా నువ్వే పెట్టున్నా? ప్రజ్వల్ గారే పెట్టారు. అవునా? ఓకే. సో మా అమ్మగారితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎన్ని సాంగ్స్ చేసావు ఇప్పటి వరకు? ఇప్పటి వరకు మ్యాక్సిమం 7 సాంగ్స్ అలా తీసాను. 1 ఇయర్ వరకు అంకుల్తోనే చేస్తున్నాను. ఓకే. అలా ఏమి ఏది అంకుల్తో తీయడం నాకు మంచిగానే ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్ని సాంగ్స్ చేసాం మాతో? 7 సాంగ్స్ అలా తీసాను. 7 సాంగ్స్. సో స్టార్టింగ్లో ఏమైనా ఇబ్బంది పడ్డావా? ఇంతకుముందు డ్యాన్స్ ఇంట్రెస్ట్ ఉందా? అదే ఫస్ట్ టైమే చేయడం? ఫస్ట్ టైం అయితే ఏం లేదు, నాకు ఆల్రెడీ ఇంట్రెస్టే ఉంది. తర్వాత అంకుల్తో తీసే ముందుకి నాకు ఇంకా ఎనర్జీ వచ్చింది. అందరూ అంకుల్ అంకుల్ అంటున్నారు, అతను ఫీల్ అవ్వరా మరి మనసులోనే? ఏం ఫీల్ ఉంది, నేను వాళ్ళు అనాల్సింది అదే. ఓకే. నాకు కావాల్సింది కూడా అదే. అంటే మిమ్మల్ని చూసే ఆడియన్స్ అందరూ కూడా జూనియర్ చిరంజీవి ముసలాడేరా మహానుభావుడు ఇలాంటి కామెంట్లు పెడుతున్నారు, మీరేట్ అంకుల్ అని ఎలాగే యాక్సెప్ట్ చేస్తారు మరి? వాళ్ళు అంటున్నారు, నేను వింటున్నాను. అంతే అంతే, అడవరకే తీసుకోవాలి. చాలా మంది అంటారు వయసుకి సంబంధం అంటే ఒంటికి కాదు మనసుకి వయసుతో సంబంధం లేదంటారు, అది ఎంతవరకు నిజం మీ విషయంలో? నిజమే, ఎందుకంటే మన ఏజ్కి నేను వేసే డ్యాన్స్కి సంబంధం లేదు. కానీ ఏంటంటే కుర్రోళ్ళు వేసేది, అది కుర్రోళ్ళు చేయాల్సినవి. కానీ నేను అప్పుడు సాధించలేనిది నా వయసు, ఈ వయసులో సాధిస్తాను. ఓకే. అందుకోసం చేయడం జరుగుతుంది. కానీ ప్రాక్టికల్గా ఎందుకంటే మన చిరంజీవి సార్ స్టెప్లు వేయాలంటే మామూలు విషయం కాదు, కానీ ఆయనవే తీసుకున్నా ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి. కానీ ఆ విధంగా అందుకే. దీని అంతటికి మెయిన్ కారణం ప్రజ్వల్లే అనుకుంటాను. నేను మామూలుగా నాటకాలు వేస్తున్నాను, నాటకాలు నేర్పించేది. ఒక 60 నాటకాలకు డైరెక్టర్గా, రచయితగా, డ్యాన్స్ మాస్టర్గా, ఒక నటుడుగా ఈయన చేపించి పిల్లలు అంటే చుట్టుపక్కల పల్లెళ్ళు చేపిస్తున్న టైంలో ప్రజ్వల్ కలిశాడు. కలిసి అంకుల్ మనము ఏదన్నా యూట్యూబ్ చేద్దామా అన్నాడు. చూద్దామని ఒక నెల గడిపిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిశాడు. తర్వాత సరి వచ్చారు అని చెప్పి అప్పుడు ఇదే విధంగా నేను ఒక అక్కడ మాడిచెట్లు ఉన్నాయి, ఆ మాడిచెట్ల కింద ఉంటే అప్పుడు వచ్చి కలిశాడు. సరే ఒక చిన్న బిట్టు చేద్దాం అన్నాడు. ఆ బిట్టు చేసాం, అల్లుడా లేచిపోయిందని ఒక బిట్టు చేసాం. ఆ బిట్టు చేసేలకు అది పెట్టేలకు ఒక పర్వాలేదు. అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. అప్పుడు వచ్చి ప్రజ్వల్ మేర్లపక అనే ఛానల్లో వదిలాం. మళ్ళీ ఒక్కసారి కలిసి అది ఒక 33 స్కిట్లు చేసాం, అది కామెడీ స్కిట్లు. ఆ తర్వాత మళ్ళీ వచ్చి పిఆర్ మ్యూజిక్లు అని ఒకటి స్టార్ట్ చేయను. పిఆర్ మ్యూజిక్లు అని పెట్టి సాంగ్ చేస్తే ఎలా ఉంటుంది అని మేమిద్దరం కలిసి రవితేజ సార్ది ఒక సాంగ్ చేసాం, అది గోంగూర తోటకాడ. ఆ సాంగ్ చేసిన తర్వాత ఒక రెస్పాన్స్ వచ్చింది, సరే అమ్మాయిని పెట్టి తీయాలంటే ఒక చిన్న పావని పెట్టి మా చిరంజీవి సార్ది కొండవీడి దొంగలు కోలుకోలమ్మ సాంగ్ చేసాం. చిన్నది ఒక సగం బిట్టే ఇక్కడే చేసాం, అది ఒక మద. అప్పుడు కుసుమ తీసుకొచ్చి అదిరింది మనం స్టార్ట్ చేసాం. అక్కడి నుంచి 1x1x1. మీ ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుండేది, కుసుమది మీది. మరి తర్వాత ఏమైంది మీ ఇద్దరికి? తర్వాత ఏమీ లేదు, ఒక 4 సాంగ్స్ వేసింది. నేను హైదరాబాద్లో షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నా, అక్కడ సుమన్ శివ సార్ వాళ్ళది ఇంటర్వ్యూ వచ్చింది. అక్కడ ఆ ఇంటర్వ్యూకి వచ్చినారు, అది చేసేసాం, ఇంటికి వచ్చేసాం. అంటే చేసినప్పుడు మేము ఒకరితో చేయాలని లేదు కదా, అంటే పర్మనెంట్గా మాతో చేయాలని రూల్ ఏం లేదు కదా. సో ఆర్టిస్ట్ అన్నాక 10 మందితో చేయాలి, అలాగా షూట్స్ వేరే వేరే బిజీ అయిపోయింది అనమాట. అలాగా అంత ఇంకించి అవును. అంటే బయట విన్నది ఏంటంటే ఏమైనా గొడవలు అయ్యాయా విడిపోయారా అన్న? గొడవలు ఏం లేవు. ఓకే. అంటే వాళ్ళు సపరేట్ ఛానల్ ఒకటి ఓపెన్ చేస్తారు, మీరు సపరేట్గా చేస్తున్నారు కదా, అందుకోసం అడిగాను. తను ఆల్రెడీ ముందే షూట్స్ చేస్తున్నారు అక్క. ఓకే. ఆ తర్వాత మన ఊరు దగ్గర మా తనది మాది ఒకే ఊరు అనమాట, మాకు రిలేటివ్సే. అమ్మమ్మ వాళ్ళు ఇద్దరిది కలిపి మాది అమ్మమ్మ వాళ్ళ ఊరే. సో అలాగా అక్కడ తను టిక్ టాక్ చేసేటప్పుడు నేను తనకి వీడియోస్ చూసేవాడిని అక్కది. సో అలాగ వస్తే అలా పరిచయం ఇలాగ చేద్దాం అక్క అంటే అంకుల్ నేను వీడియోస్ చూపించాను అనమాట కొన్ని. చేద్దాం ప్రజ్వల్ బాగా చేస్తున్నాడు అంకులు అని చెప్పింది. అప్పుడు ఇంకో రోజు వెంటనే నైట్నే అదిరింది మామ సాంగ్ అనుకొని ఇది చేసేద్దాం అంకుల్, ఇది చేసేద్దాం అక్క అని అనుకొని ఆ సాంగ్ చేసేసాం అనమాట. సో ఇనిషియల్గా ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? అంటే మొగలు చేయడం వేరు, ఇప్పుడు ఆడవాళ్ళని అదే అమ్మాయిలతో చేయడం వేరు, ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ఫస్ట్ టైం నీకు? ఫస్ట్ టైం ఈ మదిరింది సాంగ్ మేము చేసేటప్పుడు అంత ఫ్యూ రెస్పాన్స్ అయితే రాలేదు. తర్వాత అది చేసిన తర్వాత ఇంకొక అంటే పెట్టిన వెంటనే కొంచెం రెస్పాన్స్ అయితే బాగా వచ్చింది. కొద్ది వరకు వెళ్ళాయి అంటే కామెంట్స్ చూసిన విధానం అంటే ఇంకొక సాంగ్ చేయొచ్చు అని కొంచెం హోప్ ఇచ్చింది అనమాట ఆ సాంగ్.
తర్వాత ఏ సాంగ్ చేద్దామా అని ఒక డైనమో ఉంటుంది కదా. అవును. సో నెక్స్ట్ ఆంటీ కూతురు సాంగ్ అనుకుందాం. సో ఆంటీ కూతురు ఆ కాస్ట్ సేమ్ కాస్ట్యూమ్ తెచ్చుకున్నాము, అంకుల్కి వేరే కాస్ట్యూమ్, అంటే సేమ్ కాస్ట్యూమ్ అంకుల్ లేదు కానీ అక్కది మాత్రం సేమ్ కాస్ట్యూమ్ ఉంది. తర్వాత అబ్బాని ఇది దెబ్బ సాంగ్ చేసాం, అది రిలీజ్ అయిపోయింది. ఆఫ్ సాంగ్ అయితే చేసాము, అది రిలీజ్ అయిపోయింది. ఇంకా ఫుల్ ట్రోలింగ్ ఫేస్బుక్లో. అది ఈ ఆ సాంగ్ అంతా మేము బయటపడడానికి, మా సాంగ్ రావడానికి యాంకర్ శివ గారు ఉన్నారు కదా, యాంకర్ శివ అన్నయ్య, ఆయన ఫేస్బుక్లో ఒక లింక్ షేర్ చేశాడు అనమాట. సో ఆ లింక్ షేర్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం విపరీతమైన లక్షల షేర్లు వెళ్ళిపోయినాయి. ఓకే ఓకే. సో నిజంగా చెప్పాలంటే ఒక రకంగా దేవుడని చెప్పొచ్చు ఆయన, యాంకర్ శివ అన్న. సో ఇప్పుడు వీళ్ళందరినీ మెయింటైన్ చేయాలన్నా, ఇప్పుడు సాంగ్స్ చేయాలన్నా బడ్జెట్ అవుతుంది, చాలా ఖర్చు అవుతుంది, కానీ దాని నుంచి రెవెన్యూ ఏం రాదు. ఇప్పుడు సాంగ్కి రెవెన్యూ ఏం రాదు, కాపీరైట్. యా, చాలామంది ఈ మధ్య కాలంలో మేము సక్సెస్ అయిన తర్వాత కష్టపడి సక్సెస్ అయిన తర్వాత ఒక ఎత్తు, సక్సెస్ అయిన తర్వాత ఇంకొక ఎత్తులాగా అనుభవించాం చాలా. ఓకే, అంటే ఏంటి డిఫరెన్స్? అంటే ఎన్నో నిందలు, ఇప్పుడు డబ్బులు వస్తాయని రూమర్స్, చాలా చాలా మోసం. ఇప్పుడు యాక్చువల్గా మీకు కూడా తెలుసు, ఒక సినిమా కంటెంట్ తీసుకుంటే, కాపీరైట్ సాంగ్ తీసుకుంటే, సినిమా సాంగ్ చేస్తే డబ్బులు రావు, అది అందరికీ తెలుసు. బట్ తెలియని వాళ్ళు ఏంటంటే వాళ్ళకి డబ్బులు వచ్చేస్తున్నాయి, ప్రతి పాటకి డబ్బులు వస్తుంది, ఆ డబ్బులతో వాళ్ళు ఇంకా లక్షలు సంపాదించుకుంటున్నారని అని చాలామంది చేస్తుంటారు. అండ్ మేము ఎలా బడ్జెట్ మెయింటైన్ చేసుకుంటామంటే, ప్రమోషన్స్ ఏమైనా వస్తాయి మాకు, ఆ ప్రమోషన్స్ని వచ్చిన అమౌంట్లో వీళ్ళకి మా టీం అందరం కలిసి చేస్తాం అనమాట. ప్రమోషన్స్ అమౌంట్లో కొద్దిగా అమౌంట్ వీళ్ళకి ఇచ్చి, కొద్దిగా అమౌంట్ షూట్స్కి ఎత్తి పెట్టుకుంటాం. అలాగే మా సపోర్ట్ చేసే మాకు మా టీం పర్ఫార్మెన్స్ చూసే వాళ్ళు కూడా, ఎవరైనా స్పాన్సర్ కూడా చేస్తారు, హ్యాపీ అనిపిస్తుంది. మాకు చాలామంది స్పాన్సర్ చేస్తుంటారు. ఓకే ఓకే. అంటే ఇనిషియల్గా పెద్ద అమౌంట్ వస్తూ ఉండదు నాకు తెలిసి, పెద్దగా ఇన్కమ్ ఏం రాదు. అప్పుడు కూడా ప్రమోషన్స్ తక్కువ మీరు స్టార్ట్ చేసినప్పుడు. సో యావరేజ్గా మంత్లీ ఎంత ఇన్కమ్ ఉండొచ్చు? మంత్లీ ఇన్కమ్ మాకు అంతగా ఒక్కొక్క, యాక్చువల్గా చెప్పాలంటే మాకు డబ్బులు అయితే రావు. నిజం, వాస్తవంగా చెప్పాలంటే డబ్బులు అయితే రావు. ఒకవేళ వచ్చినా కూడా మేము షూట్సే ఎత్తి పెట్టుకుంటాం, ఎక్కువ రావు అనమాట. తక్కువ అంటే తక్కువ. అవి ఏటికి వస్తాయంటే మేము లాక్స్, చిన్న లాక్స్ పెట్టుకుంటాం కదా, చిన్న చిన్న లాక్స్ అని షార్ట్స్కి, వాటికి ఎలా వ్యూస్ కూడా 1K 1000 వ్యూస్, 2000 వ్యూస్. అవును, చాలా తక్కువ ఉంటుంది. ఆ వచ్చిన వీడియోస్ కూడా 3 నెలలకు ఒకసారి వస్తాయి, 2 నెలలకు ఒకసారి వస్తుంది, ఒక్కొక్కసారి పేమెంటే రాదు. సో మీరు చెప్పండి, ఇప్పుడు పుట్టమమ్మ గారు వీళ్ళందరికైతే ఏజ్ ఉంది, వీళ్ళందరికీ ఏజ్ ఉంది, మీకు ఏజ్ లేదు, మీకు కావాల్సింది ఏంటి ఇప్పుడు? మనీ, ఫేమ్ కాదు, కానీ దాన్ని డబ్బులు లేకుండా చేయడం ఎప్పుడైనా అనిపించిందా? ఎందుకురా నేను చేస్తున్నాను, వేస్ట్ కదా అని ఎప్పుడు అనిపించిందా? ఇప్పుడు ఆ సంసారం ఉండి, పిల్లలు ఉండి, అలాంటప్పుడే నాటకాలకి పోయి పల్లె పల్లె తిరిగి నాటకాలు చేసాము, అప్పుడు బాధపడలేదు. ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు ఫేమ్ అవుతా ఉన్నాం, ప్రపంచానికి తెలిసినాం, ఇప్పుడు మనం ఏదో ఒకటి సాధించినాం. మనం అనుకున్న చిన్నప్పటి నుంచి నేను సినిమాలో చేరాలని ఉన్న ఆస్తులు 4 ఎకరాలు దాకా అమ్మాయి. అప్పుడు అది చేరలేకపోయినా, అవకాశాలు రాలా, పోయి తిరుక్కొని గడవ వచ్చేసా. ఇప్పుడు ఆ అవకాశం నన్ను ఎత్తుక్కుంటూ వచ్చింది. అప్పుడు చిన్న, ఇప్పుడు జబర్దస్త్ అని, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఇవన్నీ మనం ఎత్తుక్కుంటూ వచ్చినప్పుడు సంతోషం, ఇంకా చేయాలి ఇంకా చేయాలి. మరి ఇనిషియల్గా స్టార్టింగ్లో మీరు అమ్మేస్తారు కదా పొలాలు, అవి అమ్మేసినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఏం ఫీల్ అయ్యారు? అప్పుడు లేరు, అమ్మ నాన్న అప్పటికే చనిపోయినారు. చనిపోయారు 10th అంత. సో మీకు మ్యారేజ్? మ్యారేజ్ ఇక్కడ 96లో అయింది. 96లో అయింది. ఎంతమంది పిల్లలు? నాకు 3 కొడుకులు. 3 కొడుకులే. సో వాళ్ళు కూడా ఏమనరా ఎందుకు డాడీ ఇవన్నీ అని చెప్పి? ఏమిలే, ఏమనరు. ఓకే, మరి మీకు ఇది కాకుండా ఇంకేం ఇన్కమ్ వస్తుంది, ఏం చేస్తుంటారు? నా ఇన్కమ్ ఏం లేదు. మామూలుగా ప్రజ్వలం రాకముందు, కలవకముందు నాకు జీవాలు ఉన్నాయి, మేకలని, అవి వాళ్ళతో జీవనాధారం జరుగుతుంది. ఆ తర్వాత పిల్లలు, చిన్నపిల్లలు కదా, ఎదుగుదల వచ్చినారు. ఇప్పుడు వాళ్ళు సంపాదిస్తూ ఉండరు, ఆ సంపాదనలు మనం ఈ డబ్బులు వస్తాయని ఇది ఏదో అవుతుంది అని కాదు. మనం ఏమనుకున్నామంటే మూవీలు కావాలా, ముఖ్యంగా నేను చేస్తున్నది ఏంటంటే మా చిరంజీవి సార్ని కలవాలని. ఓకే, అదొకటే. ఎప్పుడన్నా వచ్చింది అక్కడ నుంచి కాల్ కానీ? ఆ కాల్ కోసం ఎదురు చూపుడు. అవునా? అంటే మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేనేమైనా రికమెండ్ చేస్తాను, నాకు తెలియదు ఎలా జరిగిందని. సో ఉన్నారు కొంచెం పిఆర్ టీమ్ వాళ్ళు ఉంటారు, ఆయన కోసమే చేస్తాను. ఆయన మెప్పించాలి కొంచెం. అంటే చిరంజీవి, అంటే పొట్టిమాం గారు వేసేటువంటి ఆల్మోస్ట్ ఆల్ ఆయన నాటకాల స్టేజ్లో కూడా చిరంజీవి గారి సాంగ్సే. ఓకే, ఆయన సాంగ్స్ ఆయన అడుగు చాడాలి. ఎందుకంటే మేము చిరంజీవి సాంగ్ చేసేటప్పుడు చాలా ప్రికాషన్స్ తీసుకుంటాం అనమాట. సేమ్ కాస్ట్యూమ్స్ కానీ, సేమ్ లొకేషన్స్ కానివ్వండి, సేమ్ అలానే తీసుకుంటాం అనమాట.
ఇంకోటి ఏంటంటే కొంచెం హై బడ్జెట్ కొన్ని సాంగ్స్ ఉంటాయి అన్నమాట, సెట్టింగ్ వేసుకునేవి కూడా, అవి కూడా చాలా రిస్క్ చేసి చేస్తాం. ఇంకోటి మన విషయం ఏంటంటే చాలామంది ఈ కాలంలో అమ్మాయిలు డబ్బులు లేదే చేయరు షూట్స్, అది నా టీం చేస్తున్నారు ఈరోజు. అదేంటంటే నమ్మకం, ఒక నమ్మకం నీ మీద. ఇంత ఏజ్లో నేను డ్యాన్స్ చేస్తుంటే కానీ నా కోసం వచ్చి నాతో డ్యాన్స్ చేస్తున్నారంటే ఉషా కానీ మన అమ్ము కానీ మన అను కానీ ఇంకా చా అమ్ము కుసుమ కానీ గరాల పండ్లు వీళ్ళందరూ కూడా చాలామంది వచ్చారు. వాళ్ళు ఆనందంగా నాతో చేస్తున్నారు, చాలా సంతోషం నాకు. ఎవరికి అంత ఉండదు కానీ పొట్టి మమత సాంగ్ అంటే చాలా సంతోషంగా వచ్చేస్తున్నారు. ఏది కూడా ఆశించరన్నమాట, ప్రతి ఏది కూడా మేము మాకు డబ్బులు ఇస్తారే ఇంత చేస్తామే కానీ నేను చెప్తా ఒకటే, మనం ప్రతిదీ మనం చేసుకుంటూ వెళ్తున్నాం, ఓపికతో ఉంటే మనకు అన్నీ వస్తాయి. ఓపికతో ఇప్పుడు ఇండస్ట్రీ అంటే చాలా పేషెన్స్, ఓపికతో ఉండాలి, ఓపికతో ఉండాలి. సో ఓపికతో ఉంటేనే ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. సో మనం వాటి కోసం ఎదురు చూడడం కాకుండా మన ప్రయత్నం మనం చేస్తూ పోవాలి, చేసుకుంటూ వెళ్ళిపోవాలి కదా. అందుకని మా టీం మెంబర్స్ కానీ ఏది ఆశించారు, ఒకవేళ ప్రమోషన్స్ వస్తే నేను వాళ్ళకి మనీ ఇస్తాను. స్టార్టింగ్లోనే చెప్తాను, నేనైతే డబ్బులు ఇవ్వలేను, మేము చేసేది కొంచెం ఎదుగుదల కోసం, పేరు కోసం చేస్తున్నాం, డబ్బుల కోసం అయితే కాదు. డబ్బుల కోసం అయితే ఆ కేటగిరీ వేరే ఉంటుంది, మా దగ్గర డబ్బులు కూడా రావు. మాకు చాలామంది రూమర్స్, ఎన్నెన్నో రూమర్స్ లక్షలు వచ్చేస్తాయి, లక్షలు వస్తున్నాయని సంపాదించి పెట్టుకుంటున్నాం, లక్షలు వస్తున్నాయని ఏళ్ళ పిల్లలకి పోయి చెప్పడం, వాళ్ళు బాధపడతారు కదా తెలియని బిడ్డలు. తెలియదు వాళ్ళకి, తెలియదు కదా ఎలా ఉంటుంది యూట్యూబ్ ఇన్కమ్ ఏంటి అనేది తెలియదు వాళ్ళకి కూడా. మేము ఈ రోజుకి ఓన్లీ మొబైల్ ఫోన్తోనే మేము వీడియోస్ తీస్తున్నాం, కెమెరా లేదు మాకు. మాకు లక్షలు వచ్చే పని అయితే మేము కెమెరా కొనుక్కోండొచ్చు కదా. అదే అంటే క్రియేటర్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి, అంటే యూట్యూబ్ క్రియేటర్స్ మోస్ట్లీ తెలుస్తుంది. మ్యాక్సిమం ఒక 1 lakh వ్యూస్ వెళ్ళే అనుకోండి, వస్తే 2,500 to 3,000 వస్తుంది. అది కూడా డ్యూరేషన్ బట్టి, 12 minutes to 20 minutes ఒక ఉంటే ఒక పెరుగుతుంది కొంచెం అమౌంట్. మ్యాక్సిమం వస్తే ట్రెండింగ్లో వెళ్తే ఒక 4,000 వరకు వెళ్తుంది. సో ఆ లెక్కన వేసుకున్న కాపీరైట్ మ్యూజిక్ అసలు ఇన్కమ్ అనేది ఉండదు. వ్లాగ్స్ కూడా చాలా తక్కువ, వ్లాగ్స్ వ్యూస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. సో వాళ్ళకి చెప్పడం అనేది చాలా తప్పు యాక్చువల్గా. అంటే పక్క వాళ్ళు కానీ ఎవరన్నా అమ్మాయిలకి డిస్కరేజ్ చేయడం అనేది చాలా తప్పు అన్నమాట. అను ఇప్పుడు స్టార్టింగ్లో చెప్పినప్పుడు నీకేమనిపించింది, అంటే నువ్వు అప్రోచ్ చేయవో వాళ్ళే నిన్ను అప్రోచ్ చేయరా? అంటే నేను కళ్యాణ్ గారి దగ్గర వచ్చాను. అవునా? తిరుపతిలో కొర్లకుంట కళ్యాణ్ అని 10 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. అండ్ మా మమ్మీకి కవర్ సాంగ్ అంటే చాలా ఇష్టం అన్నమాట. చిన్నప్పటి నుంచి నన్ను 7th క్లాస్లో పెట్టినప్పుడే ఒక చిన్న కవర్ సాంగ్ చేసింది. అప్పుడు నాకు అంత మెచ్యూరిటీ లేదు. అండ్ నాకు అనుపమ పరమేశ్వర్ అంటే చాలా ఇష్టం. నేను తనలాగా యాక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ వీళ్ళతో వచ్చి ఇంత యాక్ట్ చేసినందుకు నాకు ఇంత నాకు ఇంత పెద్ద ఛాన్స్ ఇచ్చినందుకు కూడా పొట్టి మామ గారికి, ప్రజ్వల్ గారికి ఎప్పుడు థ్యాంక్ యూ సో మచ్. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. అంటే నీ కామెంట్స్ వచ్చేసరికి బోత్ పాజిటివ్ కామెంట్ ఉంటాయి, నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మోస్ట్లీ వచ్చేసరికి ఎక్స్పోజింగ్ ఎక్కువ చేస్తావని చెప్పేసి అంటున్నారు, దాని గురించి ఏం చెప్తావు? ఎక్స్పోజ్ అంటే నేను ఒక ఆర్టిస్ట్ కాబట్టి తప్పదన్నమాట. అండ్ నాకు ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ వచ్చినా కూడా నేను పట్టించుకోను అన్నమాట. నేను ఏమనుకుంటున్నాను, నేను పెద్ద సాంగ్ చేయాలి, పొట్టి మామగారితో అయినా ప్రజ్వల్ గారితో అయినా మంచి సాంగ్ చేయాలి, నాకు ఆర్టిస్ట్ అవ్వాలని. ఎవరు కామెంట్స్ చేసినా నేను అంతగా పట్టించుకోను. మా ఇంట్లో వాళ్ళు కూడా అందరూ పాజిటివ్గానే తీసుకుంటారు, వాళ్ళు తప్పుగా అయితే ఏం తీసుకోరు. ఓకే, అంటే మోస్ట్లీ అంటే సినిమాల్లో కానీ నార్త్ ఇండియా కానీ ఇంకెక్కడైనా సరే యాక్సెప్ట్ చేస్తారు. నువ్వు ఉన్నది కొంచెం విలేజ్ సైడ్, మీ చుట్టుపక్కల కానీ వాళ్ళు కానీ మీ మదర్తో మీ ఫాదర్తో ఎలాగండం వాళ్ళు ఎప్పుడైనా విన్నారు? మా ఫ్యామిలీకే నచ్చదు, బట్ మా మమ్మీ మా డాడీ నాకు ఎక్కువ సపోర్ట్ చేస్తారు. మా మమ్మీ మా డాడీ, మా వదిన కానీ, మా అక్క కానీ, మా పెద్దన్న కానీ, వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇక్కడ వరకు వచ్చి చేస్తున్నాను. వాళ్ళ సపోర్ట్ లేకుండా నేను అయితే ఏం చేయలేను. ఓకే, ఫాదర్ ఏం చేస్తుంటారు? ఫాదర్ అంటే అరిటాకులు ఉన్నాయి కదా, అవి సేల్స్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇంకో కామెంట్ ఏంటంటే బంగారు హుండీని చిల్లరగా వాడుతున్నారు అనే కామెంట్ ఒకటి చదివాను. అంటే నేను కామెంట్స్ చదవనండి? చదవ, అసలు చదవను. ప్రజలు చదవంటాడు అందుకే నవ్వుతాడు. ఓకే, కామెంట్స్ ఎన్ని వచ్చినా మేము పాజిటివ్గానే తీసుకుంటాం, ఆ కామెంట్స్ వచ్చినా కూడా చాలా ఫన్నీగా కూడా తీసుకుంటాం. ఓకే, మెయిన్ ఒకటే చెప్పాలి, సోషల్ మీడియా అంటేనే ఓపెన్ అన్నమాట, ఓపెన్ బుక్. మన సోషల్ మీడియాకి ఒకసారి వచ్చామంటే అది పాజిటివా నెగిటివా ముందుకెళ్ళాలి.
అది అలా వదిలేసి నన్ను బ్యాడ్గా చేస్తున్నారు, బ్యాడ్ కామెంట్ చేస్తున్నారు అని ఎప్పుడైతే బ్యాక్ స్టెప్ వేసారో అక్కడే మీకు బ్యాక్ స్టెప్ అయిపోయినట్టే. కాకపోతే మనం జెన్యున్గా ఎంతవరకు కంటెంట్ చేస్తున్నాం అనేది కూడా చూసుకోవాలి. అంటే చాలామంది వల్గర్గా కూడా చేస్తారు, వాళ్ళ గురించి కాదు, ఇలా టాలెంటెడ్గా చేస్తున్న వాళ్ళ గురించి చెప్తున్నాను. సో వాళ్ళకి పాజిటివ్ కామెంట్స్ అన్ని లైక్లు వస్తున్నాయంటే కామెంట్స్ అనేవి చాలా తక్కువ, ఒక 200 కామెంట్స్ అంటే 20,000 లైక్స్కి చాలా మినిమల్ అన్నమాట. సో అక్కడ పాజిటివ్నెస్ తీసుకోవాలి. మీరు మాధవి గారు అండి, వాళ్ళ అమ్మగారు డింపుల్ వాళ్ళ. ఎన్నాళ్ళ నుంచి మీరు పంపిస్తున్నారు తన్ని? పంపించడం కాదు సార్, ఫస్ట్ నేనే సాంగ్ తీస్తా ఉన్నాను పొట్టి మామగారితో. ఆల్రెడీ ఒక సాంగ్ తీసాను నేను. మీరు డాన్స్ చేశారు? ఓకే. జోరు ఉన్నది హుషారు, కానీ చిరంజీవి గారు సాంగ్ చేశాను నేను. నా వీడియోస్ నేను ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చేస్తాను, టిక్టాక్ నుంచి ఉన్నాను నేను. టిక్టాక్ నుంచి వీడియోస్ అంటే చిన్నప్పటి నుంచి అంటే నాకు ఇది పిచ్చి. దీనికోసం నేనేం చేయడానికైనా అంత ఇదైపోయినా. నాకు చిన్నప్పటి నుంచి అంటే చాలా అంటే చాలా ఇష్టం. అంటే అమ్మ వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళు ఒక పెద్దగా గౌరవం అది మర్యాదలు అని వాళ్ళు సపోర్టింగ్ తెలియదు. అప్పట్లో ఎవరు సపోర్ట్ లేదు నాకు. నాకు చాలా ఇష్టం. ఆయనతో సాంగ్ చేసిన తర్వాత కొద్ది రోజులు గ్యాప్ వచ్చింది. అంతలేక మా పాప పరిచయం అయింది. సరే మా అన్నకి ఇంకా లేదు, ఇక వెళ్ళాలన్నా ఒక ఏదో చిన్న చిన్న క్యారెక్టర్స్ ఉంటాయి, కానీ మనకి ఒక హీరోయిన్ అవ్వాలి ఇంకేదో అవ్వాలని రాదు కదా మనకు అనుకున్నా. ఇలా కాకుండా మన పాపని పరిచయం చేయించాలి, ఆ కోరిక మన పాపలో తీర్చుకోవాలి అనేది చిన్నప్పటి నుంచి నా ఆశది. ప్రజలకు ఒకసారి చూపించాను, ఏం ప్రజలు ఇలా చేస్తారా అంటే ఓకే అక్క చేద్దాము ఒకసారి అన్నారు. అప్పటి నుంచి ఫస్ట్ సాంగ్ తీశారు పసివాడి ప్రాణంలో నుంచి. ఆ సాంగ్ ఇదేదో గోలగా ఉంది సాంగ్ తీశారు. ఆ సాంగ్ నుంచి పరిచయం అయింది అమ్మాయి. ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ లేదు, బట్ నా కోసం నా ఆశయం కోసం ఆ అమ్మాయి ఎంతో ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంది. అదే అడగబోతున్నాను, అంటే మనకి ఇంట్రెస్ట్ ఉందని పిల్లల మీద రుద్దాం. అంటే నాకు నాకు డాక్టర్ ఇష్టమని మా అబ్బాయిని డాక్టర్ దోస్తే ఆడే అవ్వడు, కానీ అలాంటి సిచ్యువేషన్లో తిని ఎంతవరకు మీకు సపోర్ట్ చేసింది? తను కూడా ఇష్టం ఉండి ఇష్టం లేకుండా కొంచెం ఉండింది, బట్ నా ఫీలింగ్స్ అవి చూసి అమ్మాయి కంట్రోల్ అయిపోయింది అన్నిటికీ. సరే మా అలాగే నీకోసం నేను చేస్తాను, ఖచ్చితంగా నీ కోరిక తీరుస్తాను, నిన్ను ఒక స్టేజ్లో చూపిస్తాను అని ఆ అమ్మాయి ప్రజ్వల్ మెయిన్ సపోర్టింగ్. ప్రజ్వల్ అమ్మాయికి ఫుల్గా సపోర్ట్ చేశారు. చాలా అంటే చాలా గొప్పగా చూపించాడు. ఇక్కడ ఫ్రేమ్లో ఒకలాగా ఉంటే ఇంకోలాగా మొబైల్లోనే అంత టాలెంట్ పర్సన్ ప్రజ్వల్. ఏది కూడా మనం ఎంత రెడీ అయినా ఒక కెమెరాను చూపించేదాన్ని బట్టి ఉంటుంది. అది ప్రజ్వల్ చాలా లొకేషన్స్ కానీ అమ్మాయిని చూపించడం కానీ బాగా చూపించాడు కాబట్టి కొంచెం హైప్ అయింది. నా కోరిక అది చిన్నప్పటి నుంచి. అవును, మీ హస్బెండ్ ఏమన్నా ఇవ్వరు కదా, మరి ఎంత ఇంట్రెస్ట్లో? అది కూడా ఉన్నింది ఫస్ట్, ఆయనకు కూడా ఇష్టం లేదు. ఆయన సపోర్టింగ్ ఉంటే నేను కూడా ఒక దీంట్లో వెళ్ళుంటాను, బట్ పల్లెటూరు కదా ఎందుకు ఇలా బయట వదిలేస్తున్నారు అట్లా ఇట్లా అని 100 మాటలు వస్తాయి. బట్ నేను ఇంట్లో నచ్చ చెప్పుకొని ఇలా కాదు ఇలా నీకు ఏదైనా బ్యాడ్ నేమ్ వస్తే నన్ను మాట్లాడు అంతే. నా కోరిక నాకు సపోర్ట్ చేస్తారా అని ఆయనతో నచ్చ చెప్పుకొని. చాలా పాజిటివ్గా తీసుకున్నారు అన్నీ కూడా. మీకు ఇంకా కామెంట్స్ వచ్చేసరికి మలయాళం నుంచి, హిందీ నుంచి, తమిళు, మీకు యూనివర్సల్గా ఫ్యాన్స్ ఉన్నారు. కొంతమంది కుళ్ళుతో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది పొగుడుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఐ మీన్ తమిళ ఇంటర్వ్యూస్ కూడా మాకు వచ్చాయి. తమిళ్లో మాకు లాంగ్వేజ్ తెలియక కొంచెం చేయలేకపోయారు. ఓకే, సో దాంట్లో అడుగుతుంటారు అంటే నాకు 27-30 ఉంది, నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు, ఏం మీరేటి ఎంత అలాగే ఎంజాయ్ చేస్తున్నారు అని, ఇలాగా లేదు చాలా బాగా చేస్తున్నారు అని కొంతమంది కడుపు మంటతో. వాళ్ళ నాయన ఒకళ్ళు అంటాడు, వాళ్ళ నాయన అనుకుని నువ్వు దేనికి పనికి వస్తావురా, దేనికి పనికి వస్తాయి, దేనికి పనికిరావు అంటే ఇటు చూస్తుంటే అవును దీనికి పనికిరాను నేను అని ఏదో కామెంట్ పెట్టున్నాడు. రకరకాలకు వస్తాం. మీరు చూస్తుంటారా సోషల్ మీడియా? చూస్తారు కామెంట్స్? కామెంట్స్ చూస్తాను. ప్రతి ఒక్కటి చూస్తారు? చదువుతారు మీరు? నేను అన్నీ చదువుతా, అన్నీ చదివి నవ్వుతా. ఎందుకంటే కొన్ని అట్టు ఉంటాయి, కొన్ని ఇట్టు ఉంటాయి. పొగిడే వాళ్ళు ఉంటారు, పొగిడిన వాళ్ళు ఉంటారు. మీ అబ్బాయిలు ఏమంటారు మీ ముగ్గురు? ఏమంటారు అసలు? ఏ కామెంట్ చేయడం కానీ నాన్న ఇది బాగుంది అది అవన్నీ వాళ్ళ పని వాళ్ళది. వాళ్ళకి డాన్సులు నేర్పించారా మీరు? వాళ్ళు నా మూమెంట్ లేరు. లేరు, మూడో అబ్బాయి ఉన్నారు. అంటే ఏ కెమెరా తీయడం అయితే ఎందుకంటే డైరెక్షన్ ఖచ్చితంగా జీన్స్ అనేది ఎవరికొకరికి వస్తుంది ఉండదు. అది మూడో అబ్బాయిలో ఉంది ఉంది, కానీ వైట్ తేలా. లడ్డు పేరు అబ్బాయి పేరు. మేము ఏదన్నా స్కిట్లు చేసే సమయంలో మాకు వచ్చి హెల్ప్ చేస్తాడు, కెమెరా తీయడం కానీ బాగా తీస్తాడు. ఓకే ఓకే. మెయిన్గా మీ భార్య గురించి అడగాలండి, ఇంతమంది చేస్తున్నారు కదా, మీ భార్య రియాక్షన్ ఏంటి? అసలు ఏమి లేదు. ఏం లేదు ఏళ్ళు. ఇప్పుడు అమ్మ వాళ్ళు వస్తారు, అమ్మ వాళ్ళు వస్తారు, అను వాళ్ళు వస్తారు, ఇంటికి వస్తారు, వాళ్ళకి అన్నం పెడతారు.
అంతేనా, గొడవ ఏం లేదు నిజంగానే. ఈ దెబ్బ అది కూడా ఆవిడ కొట్టింది కాదు. ఈ మొన్న హాస్పిటల్లో కొంచెం అలాగా. అవును, ఏమైందండి ఆ రోజు మీరు బాగా హాస్పిటల్ నుంచి ఇబ్బంది పడి వచ్చారు బయటికి? ఇప్పుడు కమ్మము ఎక్స్ట్రా జబర్దస్తి ఇవన్నీ ఆ ఎండలో తిరగడం జరిగింది. ఆడించి రావడం, ఇంటి దగ్గర కొంచెం వర్క్ ఉంటే ఆ వర్క్ చేసేటప్పుడు కొంచెం వేడి, ఆ వేడి మోషన్స్ అయినాయి, వామిటింగ్ అయినాయి. అదేదో చిన్న చిన్నవి అనుకునేసి ఇక్కడ చిన్న చిన్న హాస్పిటల్కి పోయేసి వస్తాము. ఆ లాస్ట్కి ఏంటంటే కాళ్ళు చేతులు పడిపోయినాయి, తల వాలిపోయింది, కాళ్ళు జోలు పడిపోయినాయి. లాస్ట్కి నారాయణాద్రి హాస్పిటల్కి తీసుకెళ్ళి అప్పుడు రికవర్ అవ్వడానికి 1 నెల పట్టిందండి. 2 నెలలు పట్టింది అంటే 4 డేస్కి అంతా ఇంటికి వచ్చాయన. ఇంకా వెళ్ళండి, వెళ్దామండి. చావు చివరి దాకా వెళ్ళాడు? అవును, చావు అంచెల వెళ్ళి అంటే తీసుకుని ఆ రోజు నైట్ గడిస్తే చెప్తామన్నారు. అంతవరకు వెళ్ళింది, నేను అంత బాగుతుంది అనుకోలేదు, చిన్నదే అంది ఇంత, నాకే తెలియదు. కానీ చాలామంది సపోర్ట్ చేశారు, మీ దగ్గరకు వచ్చారు, మంచి కామెంట్లు పెట్టారు. మీరంటే అంత అభిమానం అన్నమాట. వాళ్ళ లక్షల మంది దేవుడికి దండాలు పెట్టి నన్ను కాప వాళ్ళ దీవెనలే నన్ను. నేను ఎంతో చేస్తే గానీ మనకు అదృష్టం ఉండదు, ఒకళ్ళు మనల్ని అభిమానిస్తున్నారంటే. జస్ట్ డాక్టర్లు డెత్ సర్టిఫికేట్ ఇచ్చేసేనారు, అయిపోయిందని. భగవంతుడు ఉన్నాడు, దానికి తోడు ఈ అభిమానుల దీవెనలు ఉన్నాయి. లక్షణంగా నేను బయటపడ్డాను. అది ఈ విషయం కూడా చెప్పాలి, దీన్ని కూడా కామెంట్లో ఫన్నీగా చేస్తారు. ఎలాగంటే ముసలోడు చచ్చి బతుకొచ్చి ఎంజాయ్ చేస్తున్నాడు రా అని చెప్పి కూడా పెట్టారు. అది కూడా చదవండి, దాన్ని కూడా వాళ్ళు ఫన్నీ తీసుకున్నారు అనమాట. అట్ట ఆనందం ఉన్నది, అట్ట బాధ ఉండదు దాంట్లో. అవి కూడా నేను బాధపడతా. పోన్లేండి, మీరు ఆరోగ్యంగా ఉండడం మాకు కావాలి, ఎందుకంటే అవి చూసుకొని ఎంటర్టైన్ అవుతుంటాం అనమాట. రోజంతా ఏదో పనిలో ఉండి స్ట్రెస్లో ఉంటాం, చూసి నవ్వుకోవచ్చు, ఎంటర్టైన్ అవ్వచ్చు, ఒక్కొక్కలాగా ఫీల్ ఉంటుంది. దాంట్లో నేను వేసే ప్రతి సాంగ్స్లో కామెడీ ఉంది, సంతోషం ఉంది, కొంచెం మని వేయలేదని బాధ వాళ్ళకి కలుగుతుంటుంది. ఈ వయసులో ఈ విధంగా చేస్తున్నారు అని ఒక గ్రేట్ ఉంది, అన్నీ ఉన్నాయి దాంట్లో. అందువల్ల ప్రతి ఒక్కరు ఆదరిస్తున్నారు, నన్ను అభిమానిస్తున్నారు. చాలా అంటే చాలా గ్రేట్ పొట్టమామ గారు. అది అది ఈ గ్రేట్ అంతా ఏంటంటే, ఈ గ్రేట్ రావడం కారణం మా పిల్లలు. ఆ తర్వాత నాతో కూడా నటించి నాతో డ్యాన్స్ చేస్తున్నా మా హీరోయిన్స్. ఇప్పుడు డింపుల్ అమ్ము, డింపుల్ అమ్మే కదా, మీ ఇంట్లో కాన్వర్జేషన్ ఏంటి అంటే మమ్మీ పెద్ద గొడవలు ఏం లేవు, నార్మల్గా సర్ది చెప్పానని. నువ్వు అసలు విషయం చెప్పాలి, ఇంట్లో గొడవలు ఎంతవరకు అయ్యేవు? గొడవలు అయితే అసలు ఏం లేవు, నార్మల్ అయ్యాయి. అంటే ఎంత ఎక్స్టెండ్ వరకు కొట్టుకున్నంత వరకు? అట్లయితే లేవు, జస్ట్ నోటి మాటలతోనే అంతే, కొట్టుకోవడం అంతా అంతేం లేదు. అంటే మీకు బాగా ఇబ్బంది పెట్టి పక్క వాళ్ళు చెప్పిన వాళ్ళు ఎవరు ఉంటారు మీకు, అంటే మీ చుట్టాల్లోనా చుట్టుపక్కల ఉండేవాళ్ళ? ఫస్ట్లో నేను అంకుల్ పట్టుమామతో తీసేటప్పుడు అంతగా మాతో ముందు మాట్లాడిన బంధుత్వం అంతగా మాతో ఎవరితో మాట్లాడలేదు. నేను జాయిన్ అయినప్పుడు అంటే ఏందో వీళ్ళు ఎవరో లే మంచిగా ఎవరు తీసుకుంటా అన్నారు అట్లా అనుకోలేదు. ఏదోలా చూసారు మమ్మల్ని, దూరం పెట్టేశారు మమ్మల్ని. మా ఫ్యామిలీ వరకు అయితే దూరం పెట్టేశారు. నేను ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నాకంటూ ఒక ఫ్రేమ్ తర్వాత మళ్ళీ అందరూ పలకరించారు. అప్పుడు నాకెవరు వద్దనుకు నేను సైలెంట్ అయిపోయాను. నేను అప్పుడు సైలెంట్ అయిపోయినా, ఇప్పుడు వాళ్ళే వచ్చి నాతో మాట్లాడుతున్నారు. ఓకే, నీ ఎడ్యుకేషన్ ఎంతవరకు అయింది? డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు. ఇంకా కంటిన్యూ అవుతుంది? కంటిన్యూ అవుతుంది. సో ఫ్యూచర్లో ప్లాన్ ఏంటి, అంటే డాన్సర్ అవుదామనా, యాక్టరా, ఏంటి, చదువులో వెళ్దామనా? ఎడ్యుకేషన్ తర్వాత పాటలైతే ఏం లేదు, యాక్టింగ్. యాక్టింగ్ అంటే మీ మమ్మీకి ఇష్టం యాక్టింగ్, డాన్సింగ్ నీకేంటి పర్సనల్గా ఇష్టం? నా పర్సనల్గా అయితే నేను జాబ్ తరఫున అయితే నేను బ్యాంక్ మేనేజర్ తర్వాత వెళ్దామో అనుకున్నాను. కానీ నార్మల్గా అందరు పేరెంట్స్ ఫస్ట్ నాకు ఈ జాబ్ చెయ్యి, నీ శాలరీ ఫస్ట్ నాకు కావాలి అనేసి అలా అడుగుతారు. మా మదర్ అయితే నన్ను అలా అడగలేదు. నాన్న నన్ను ఈ ఒక్కటి చేసి పెట్టినా ఇంక నాకేం వద్దు, నిన్ను ఒక స్క్రీన్ పైన చూడాలి నా ఆసంతే అనేసి. నేనైతే నన్ను నాకు చాలా ఆశ, నేను చిన్నప్పటి నుంచి నా కోరిక ఎవరు తీర్చలేదు, అట్లా నువ్వు తీర్చు అనేసి నాకు ఒక చిన్న కోరిక అంటే అది చెప్పింది. దాన్ని నేను నాకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా అమ్మ తీర్చాలి అంతే. అలా ఇక్కడ మాట్లాడుతుంటే మీ మమ్మీ వెనకాల కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నారు. నిజంగా అది చెప్పలేని అనుభవం, అంటే చెప్పలేని కష్టం. అక్క నేను చూస్తుంటాను చాలా స్ట్రగుల్స్, బయటికి అలా చెప్పదేమో కానీ ఒక అందరినీ ఒక ఫ్యామిలీ నొప్పించుకొని ఒక ఆడపిల్లని తెచ్చి ఇట్లా ఇండస్ట్రీ పరంగా చేపించాలంటే అది మామూలు విషయం అయితే కాదు కదా.
సో మీ అమ్మగారి కోరిక నువ్వు తీర్చాలి, అలాగే నీ కోరిక కూడా బ్యాంక్ ప్రిపేర్ అవుతూ ఇది పార్ట్ టైం చేసుకోవచ్చు, లేదా పార్ట్ టైం చేస్తూ అదలనే చేసుకోవచ్చు. అలానే చేస్తాం. సో ఎంత ఎమోషనల్ ఎంట్రీ అవుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చూసారు, అంటే సింపుల్ కామెంట్ పెట్టేస్తారు వాళ్ళు, చిన్న ఊర్లోని చిన్నగా చేసుకుంటున్నారు. ఒక్కొక్కరికి ఒక ఆశ అన్నమాట, వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు చూస్తే తెలుస్తుంది ఎంత నిజాయితీగా వాళ్ళు చేస్తున్నారు, ఎంత నిజాయితీగా వీళ్ళు ఉంటున్నారు. అంటే ఒక లాంగ్ రన్లో వీళ్ళు సరిగ్గా చేయకపోయినా వీళ్ళు వీడిపోతారు, కానీ లాంగ్ రన్లో ఇంత బాగా మాట్లాడుకుంటున్నారంటే కోఆర్డినేషన్ అంత బాగుందన్నమాట. సో దానికి మీ ఎంకరేజ్మెంట్ ఇచ్చారనుకోండి, వాళ్ళు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తారనమాట. పొట్టిమామ గారు చూస్తే ఎంత సపోర్టివ్గా తీసుకున్నారంటే అంత సపోర్టివ్గా తీసుకున్నారు. నేను అనుకోలేదు అనమాట అంత ఎలా మాట్లాడతారు ఇలా చెప్తారని చెప్పేసి, ఆ ఏజ్లో కూడా అంత సపోర్టివ్గా తీసుకున్నారన్నమాట. సో మీరు కూడా అంతే సపోర్టివ్గా కామెంట్స్ చేయండి, నెగిటివ్ కామెంట్స్ అయితే చేయొద్దు, చేస్తే ఏమొస్తుంది డిస్క్రెస్ చేసినట్టు అవుతారనమాట. నాకు తెలిసినంత వరకు నార్మల్గా బ్రదర్స్ అయితే అంత సపోర్ట్ చేయరు ఎవరు, కానీ బ్రదర్స్ ఒక చెల్లెలంటే ఎందుకు బయట పంపించడం, ఇంట్లో కూర్చోబెట్టి ఒక 2 ఇయర్స్ తర్వాత అట్లా మ్యారేజ్ చేసే వాళ్ళు అయితే ఉన్నారు. కానీ నా బ్రదర్ అయితే అలా కాదు. ఫస్ట్ చెప్పాలంటే నాకు నా బ్రదర్ బ్యాక్ బోన్ లాంటి వాడు. ఫస్ట్ నేను ఇలా ఇండస్ట్రీ అంకుల్ తీసినప్పటి నుంచి నన్ను అమ్మునే అని పిలుస్తాడు. ఏంది నువ్వు ఇలా అయిపోయావు, ఇలా తీస్తే ఇండస్ట్రీలోకి ఎలా ఎదుగుతావు, ఏంది ఇంత బక్కగా తెలుస్తావు, ఏంది నువ్వు అనేసి నన్ను తిడతాడు. ఎందుకు నువ్వు అలా చేస్తావు, ఫ్రూట్స్ తిను, అవి తిను అవి తిను అనేసి నాకు నా బ్రదర్ అయితే ఫుల్ సపోర్టింగ్ అయితే. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, అంటే ఒక స్టేజ్కి వచ్చేంత వరకు ఎవరు కానీ చేరతీరు. ఓకే, మీ బ్రదర్ పేరు భరత్. భరత్, ఓకే. ఇంకోటి చెప్పాలండి మీకు, వాళ్ళు మిమ్మల్ని అంకుల్ అంటుంటే నాకు బాధ అనిపిస్తుంది, అసలు నాకు తట్టుకోలేకపోతున్నాను. మీరు ఎలా తట్టుకుంటున్నారో కానీ అంకుల్ అంటే ఏమంటుమా? అంకుల్ అంటే తెలుగులో, ఇంగ్లీష్లో వచ్చి అంకుల్ అంటారు, తెలుగులో మామ కూడా. మామ అంటే బాబాయ్ అన్న అవ్వచ్చు, కానీ అంకుల్ అనేది మనకు అదొకలాగా అనిపిస్తుంది నాకు. మీరు పొట్టి మామ అని పిలిపించుకోండి, లేకపోతే మామ అని పిలిపించుకోండి. అది నా రిక్వెస్ట్ మీ సబ్స్క్రైబర్లు. ఒక్కోసారి ఏమంటారంటే అంకుల్ అంటారు, ఒక్కోసారి పొట్టి మామ అంటారు. అంకుల్ వద్దు, నా రిక్వెస్ట్. అదే మాల్ ఫీల్ అవుతారు, మీరే సబ్స్క్రైబర్ ఫీల్ అవుతారు, అది బెస్ట్. మామ అనిపించుకోండి. ప్రతి ఒక్కరు కొండైనా రాధైనా ఉషా అయినా అమ్ము అయినా అను అయినా ప్రతి ఒక్కరు అంకులే అని పిలుస్తారు. ఒక అను గురించి మీరు చెప్పండి. బాగా సిగ్గు మొహమాటం అంటే, అంటే స్క్రీన్ మీద కనబడదు, వచ్చిన తర్వాత తెలుస్తుంది అంత మొహమాటం ఏంటి అమ్మాయికి. అవును, అక్కడ గల షూట్లో తను మనం చెప్పింది వాళ్ళ వరకే చేస్తుంది, చేసేసి తను మాత్రం కామ్గా ఉంటుంది, మాట్లాడదు. కానీ స్క్రీన్ మీద అయితే ఎరగదీసేస్తుంది. ఓ డైలాగ్ ఇచ్చినారంటే ఆ డైలాగ్ని చూసుకుంటా, దాన్ని చూసుకుని వాళ్ళు కరెక్ట్గా చేసేసి. ఓకే, మీరు ఎంతమంది వచ్చి చేశారు కదా, మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు అంటే మీతో చేసిన వాళ్ళు? ఆంధ్ర బాగా చేశారు అనకూడదు అంటే అందరూ వాళ్ళు, అది చెప్పకూడదు. అందరు కాదు, ఏదో ఒక్కటి ఇద్దరు పని చెప్పండి, 1 or 2 or 3 చెప్పండి పని. అంటే నాతో ఎక్కువ జర్నీ చేసింది ఉషా, ఉషా ఎక్కువ పాటలు చేసింది. అమ్ము వచ్చి ఒక 7-8 పాటలు చేసింది, కుసుమమ్మ వచ్చి 4 పాటలు చేసింది, పండు అమ్మ వచ్చి ఒక 5 పాటలు చేసింది. వీళ్ళందరికన్నా ఎక్కువ చేసింది ఉషమ్మ. కాబట్టి ఉషమ్మ అంటే ఎందుకంటే సాంగ్స్ ఎక్కువ చేసి మాతో జర్నీ ఎక్కువ చేసింది అందువల్ల అది. కానీ వీళ్ళందరూ ఒకటే ఒకటే. సో ఫ్యూచర్ బాగా ఎక్స్పెక్ట్ చేసేది ఎవరు, మీకు వీళ్ళ బాగా బ్రైట్గా అవుతారు అనుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు? వెనక నుంచి అందిస్తున్నాను, మీ మాటలు మనసులో మాట చెప్పండి. అలా ఏం లేదు, జర్నీ అంటే వాళ్ళకి ఓపుకున్నంత వరకు వాళ్ళు నేను ఈ ఇండస్ట్రీలో ఎదగాలి, ఖచ్చితంగా దీంట్లో సక్సెస్ అవ్వాలి అంటే అలాగే మమ్మల్ని నమ్మి మా మీద నమ్మకంతో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ వరకు ఉంటారు. అవును, సినిమా గురించి అడదాం అనుకున్నాను, తమిళ సినిమా ఏదో పెట్టారు మీరు పోస్ట్, ఏ సినిమా అది? సినిమాది తమిళ్ ఏదో సినిమా, మూవీ మూవీ షూట్ కమింగ్ సూన్ అన్నారు సినిమాదా మీ మీ వీడియో? ఆల్మోస్ట్ ఆల్ కొన్ని మూవీ షూట్సే. పొట్టిమాంగ్ గారు ఇప్పుడు 10 సినిమాలు యాక్ట్ చేశారు. బా, 10 సినిమాలు, ఓకే. అందులో మనం చేసిన అమ్మాయిల్లో ఉషా 2 మూవీస్లో యాక్ట్ చేసింది, శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చింది, శ్రీదేవి డ్రామా కంపెనీ చేశారు. అండ్ డింపుల్ అమ్ము ఒక రీసెంట్గా కాలగమనం అని ఒక మూవీ చేశారు. ఓకే ఓకే. సో దీనికి ఆఫర్స్ వస్తున్నాయి ఇప్పుడే, కానీ భయపడుతుంది. భయపడుతుంది, భయపడకూడదు అమ్మ. ఈ ఫీల్డ్ అనేసరికి భయపడకూడదు, ఒకళ్ళు అన్నది పట్టించుకోకూడదు, మనకి నచ్చిందే చేయాలి. అలా ఉంటేనే ఈ ఫీల్డ్లో రాణించగలం. నెమ్మదిగా ఉండే నొక్కేస్తారు, అలాగా రానివ్వరు అనమాట చాలామంది కాంపిటీషన్ ఇప్పుడులో.
సో టాలెంట్ నీకు ట్రెండ్ అవుతున్నావు, టాలెంట్ ఉంది, సో అది కొంచెం తగ్గించుకోవాలి. లేదంటే మిర్రర్లో ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, మాట్లాడి ఎలా మాట్లాడాలి, ఎవరిని ఫేస్ చేయాలి, వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు టిప్స్ చెప్తుంటారు. అంటే బయట జనాల్లో రీచ్ అంటే ఎక్కువగా యాక్చువల్గా నాతో మాట్లాడడానికి 3 మంత్స్ పట్టింది, 3 మంత్స్ పట్టింది. ఆ డెవిలన్ గురించి చెప్పాలంటే నిజంగా తన డెడికేషన్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ కాస్ట్యూమ్ ఇలా వేసుకోవాలి, అలా వేయను, ఇలా వేయను, ఏ రోజు కూడా హడ్డు చెప్పదు. సో ఇలా ఉండాలంటే ఇలాగనే వేసుకుంటుంది. సో చాలామంది తన స్టార్టింగ్లో వచ్చినప్పుడు నా ఫ్రెండ్స్ కానివ్వండి, కొంచెం పట్టు గిట్టిన వాళ్ళు ఉంటారు కదా, చాలామంది కామెంట్స్ చేస్తారు నాకు, అరే తను ఏం చేస్తుంది, ఏం చేయలేకపోతుంది, తనకు ఏం రావట్లేదు, కొంచెం ఎక్స్ప్రెషన్స్ కూడా తనకు సరిగా ఇవ్వలేకపోతుంది. చాలామంది ఇదిగా మాట్లాడారు, నేను దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నా. అదే డైరెక్టర్ స్పెషల్, దాని గురించి చెప్పాలి. ఇప్పుడు అందరూ వీళ్ళది ఒక టాలెంట్ అంటే వీళ్ళందరినీ కలిపి దగ్గర తీసుకొచ్చాడు కదా ప్రజ్వల్ మెయిన్ అన్నమాట. ఇక్కడ తను ఎప్పుడు బ్యాక్ నుండే ముందుకు పుష్ చేస్తుంటాడు. తను ఏంటంటే క్రెడిట్స్ అన్నీ మెయిన్ తనకి ఇవ్వాలి ఫస్ట్, వీళ్ళందరికీ బ్యాక్ బోన్ ప్రజ్వల్ అని అనుకోవాలన్నమాట. అలాగే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, తన వీళ్ళందరికీ వెనకాల ఉండేది ప్రజ్వల్ మెయిన్. సో ఈ ప్రెజర్ అనేది నీకు ఎలా ఉంటుంది, వీళ్ళందరినీ మేనేజ్ చేసుకోవాలి, కోఆర్డినేట్ చేసుకోవాలి? అలాంటి చాలా కష్టాలు ఉంటాయి, చాలా ప్రెజర్స్ ఉంటాయి. నేను కొన్ని సందర్భాల్లో వీళ్ళని షూట్ చేసేటప్పుడు కూడా డింపులమ్మ ఉన్నారు కదా, అంటే ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటుందంటే కొంచెం నీరసంగా అలా ఉంటుంది. నేను మళ్ళా షూటింగ్ అయిపోయిన తర్వాత ఎడిటింగ్ చేస్తాను కదన్నయ్య, ఎడిటింగ్ చేసిన తర్వాత ఇది అమ్మునా అమ్మునా అనిపిస్తుంది. అలా మనం తీసేటప్పుడు నీరసమే కనిపిస్తుంది, చూస్తే మొత్తం ఫ్రేమ్ మొత్తం చూస్తే కష్టం. ఎండలో అయినా కూడా మన డెవిలను అయితే తనకి యాక్చువల్గా బయట ఎండలు కానీ చాలా పట్టవు, కానీ మా కోసం భలే కష్టపడుతుంది. అవును, ఇప్పుడు అంటున్నారు కదా అంటే నీకు ఎండ పడదు, కొంచెం కష్టం పడదని. సో ఇవన్నీ ఓవర్టేక్ చేస్తూ ఎలాగా చేస్తున్నావు? అంటే ప్యాషన్ అంటే ఉండాలి కదా, కానీ బాడీ కూడా సహకరించాలి కదా. ఇప్పుడు ఎండకి దెబ్బతగిలి చేయలేవు చాలాసార్లు, అలాంటి సిచ్యువేషన్లు ఏమైనా ఉన్నాయా? అలా ఏం లేదు. ఏం లేదు, నేను ఈ టేక్ చేయలేను ఆపేయండి అలా ఏం చెప్పలా, వాళ్ళు చెప్పి నేను చేస్తాను. ఏమో లేదు, జస్ట్ ఒక్క రవ్వ అన్నదంటే గుడికి వెళ్ళి ఉంటుంది అప్పుడు చేయడము, ఇట్లా కొంచెంసేపు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పట్టింది మళ్ళీ. సో మొన్న రెయిన్ సాంగ్ ఏదో చేశారు, బాగా తడిపిస్తారు, ఆ సిచ్యువేషన్ ఏంటి మాకు షేర్ చేసుకుంటావు? అప్పుడు రెయిన్ అంటే బాగా హెల్ప్ చేశారు అన్నమాట, హోమ్ వాళ్ళు బాగా హెల్ప్ చేశారు, మాకు తెలిసిన వాళ్ళే. అండ్ ప్రజ్వల్ గారు కూడా బాగా చేశారు ఆ సాంగ్ రెయిన్ వస్తూ, అంటే నా వల్ల కాలేదు అన్నమాట అప్పుడు, అంటే ఫస్ట్ టైం కదా రెయిన్ సాంగ్, చాలా చలి వేసింది, బట్ అయినా చేసాం సాంగ్ బాగా రావాలని నా సక్సెస్. అంటే అనిపించిందా అరే ఆపేస్తా బాగుంది ఇలా? అలా ఏం అనిపించింది నాకు. ఏం లేదు, ఈవినింగ్ చేశారా నైట్ షూట్? నైట్ షూట్ చేశారు. నైట్ షూట్ ఎంతసేపు చేశారా షూట్? 2 డేస్ చేసాం. 2 డేస్ అలా తడుపుతూనే ఉన్నారు, గ్రేట్. అయితే అప్పట్లో త్రిష తడిసింది అనుకోండి ఆ సినిమాకి, తర్వాత నిన్ను తడిపారు వీళ్ళు కష్టపడి. సో ఇప్పుడు కొన్ని మిమ్మల్ని అడుగుతాను కామెంట్స్, దానికి ఫన్నీగా మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. పొట్టిమామ గారు, పురుగుల మందు రేట్ ఎంత అని అడుగుతున్నారు కామెంట్. అడిగినాడు ఎంత చెప్పండి. ఇదంతా అభిమానమే, అభిమానమే రేటు. అబ్బా ఏం ఆన్సర్ చెప్పారు, అసలు మామూలు కాదు. తప్పు మాది కాదు, 249 పెట్టి రీఛార్జ్ చేయించుకున్నారంట వాళ్ళు, అందుకే మమ్మల్ని చూస్తున్నారంట. తప్పు మాది కాదు, ఇంత రీఛార్జ్ చేసుకున్నాము అన్నారు, అది చూడటానికి వాళ్ళు రీఛార్జ్ చేసుకున్నారు. చూసి కామెంట్ చేస్తున్నాడు, మళ్ళీ కావాలని చేస్తున్నాడు అంతే, ఫన్నీగా అది ఫన్నీగానే చేసినట్టు. అదే ఇందాక చెప్పాను ఆల్రెడీ ముసలోడు చచ్చి బతికాడు అని చెప్పేసి, అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసేసాం. ఇంకోటి చాలా ఫన్నీ ఇది చేశారు, మీ ప్రయత్నాలన్నీ అతను పెన్షన్ నొక్కేయడానికే కదా అని అడుగుతున్నారు. అది కూడా చేశారు, ఎంత చేయపోయి చాలా అంటే చాలా మంది ఇదే పెట్టున్నారు, నా పెన్షన్ వస్తుంది. పెన్షన్ ఏడ వస్తుంది నాకు, నా పెన్షన్ తీసుకునేదానికి నొక్కేసేదానికి నువ్వా అని చాలా మంది పెట్టారు. కానీ అదేం పెన్షన్ ఏం లేదు మీకు, ఇప్పుడు అంతా 59 57 ఓకే, ఇంకా పెన్షన్ ఏమి రాదు కాబట్టి ఆమె నొక్కి ఏమి నొక్కేసేది ఏమి లేదు కాబట్టి మా ఏంటంటే మీ అభిమానం మాకు ఇస్తున్నారు, మా అభిమానం మీరు నొక్కేస్తున్నారు అంతే. నన్ను పెన్షన్ ఎందుకు రావట్లేదు అంటారు? రాదు, నేను రాసుకోలేదు. రాసుకోలేదు, రాసుకోలేదు, పెన్షన్ రాదు 60 కదా, 60 కి వస్తుంది పెన్షన్, 57 రాదు.
రాదు కాబట్టి దీంట్లో ఫంక్షన్ అవేమీ తీసుకుపోదు. అయితే మీరు కొన్నాళ్ళు వెయిట్ చేయాలి. వెయిట్ చేయాలి కాబట్టి మీరు ఆ మాట అనడానికి ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయండి, అప్పుడు అనండి. ఆమె వెతకపోతే వెతకదు, ఆమె వెతకపోతే మా ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా? ఒప్పుకోరు కదా. కాబట్టి వాళ్ళు మంచిది, మా అభిమానం ఆమె తీసుకుంటున్నది. ఇంకోటి ఏంటంటే మీ ఇద్దరికి కామెంట్లు వచ్చి పాప ఆరాటం తాత పోరాటం అనే. ఆమె ఆరాటంగా ఉండదు, నేను పోరాటం చేస్తున్నా. అది అంటే డ్యాన్స్ నా పోరాటం, ఆమె ఆమె డ్యాన్స్తో ఆరాటం. ఆరాటం హీరోయిన్ అవ్వాలని ఆమె ఆరాటం, నేను నేను అనుకున్న సాధించాలని నా పోరాటం. పోరాటం సూపర్ అండి. అసలు మామూలు కాదు, అసలు అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనమాట. చూసారు కదా అంత స్పాంటేనియస్గా తీసుకున్నారు. మీరు ఏదో కామెంట్ చేసి అలా ఏమైనా క్రిటిసైజ్ చేస్తున్నారు అనుకున్నారు, కానీ చాలా స్పోర్టివ్గా తీసుకున్నారన్నమాట వీళ్ళు. నన్ను ఇప్పుడు అంటే ఇలాంటి డ్రెస్సులు వేస్తున్నందుకు మీ ఇంట్లో ఎలా రియాక్ట్ అవుతున్నారు ఏంటి? మా ఇంట్లో అంటే మా ఫ్యామిలీకి నచ్చదన్నమాట. వాళ్ళే 100 చెప్తూ ఉంటారు మా మమ్మీ వాళ్ళకి. కానీ 1.5 ఇయర్ నుంచి నేను ఇండస్ట్రీకి వచ్చాను కదా, ఇలా షూట్ చేస్తుంటే వాళ్ళకి నచ్చదు, మా ఫ్యామిలీకి కానీ ఎవరికి నచ్చదు. మా డాడీ కూడా మాట్లాడడం ఆపేశాడు, అంటే వాళ్ళ మాటలన్నీ వినేసి. నాకు చాలా అంటే చాలా బాధ చేస్తుంది. మాట్లాడడం మానేశారు. 1.5 ఇయర్ అయింది. 1.5 ఇయర్ నుంచి. మీరు ఇంట్లో ఎంతమంది ఉంటారు మీరు? మేము అంటే నేను మా అక్క 4 ఉంటాం. మేము మా డాడీ మా మమ్మీతో కలిపి 6 మెంబర్స్. ఓకే. అక్కకి పెళ్ళి అయిపోయిందా? అక్కకి అయిపోయింది. తను ఏం చేస్తుంటుంది? తను టెన్త్ అయిపోగానే తను పెళ్ళి మ్యారేజ్ చేస్తారు. అంటే తను టెన్త్ అవ్వగానే నెక్స్ట్ ఏంటి నీ గోల్ ఏంటి ప్రతి ఏది అడగరు వాళ్ళు, మ్యారేజ్ చేస్తారు. నన్నైనా ఇలా మంచిగా సక్సెస్ అవ్వాలని చూస్తున్నారు. ఓకే. కథ మీ డాడీతో మాట్లాడడానికి ట్రై చేసావు ఎప్పుడన్నా? మరి ఇన్నాళ్ళు మాట్లాడలేదు. ఏమంటే ఏమంతా ఇంకేం మాట్లాడు. బట్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో 40K ఫాలోవర్స్ వచ్చి ఇలా ట్రోల్స్ ఉంటారు కదా, అలా అయ్యి బయటకు వచ్చే కాడికి అప్పుడు ఓకే చేస్తుంది అని మాట్లాడతారు అంతే. ఓకే. అంత తప్ప పోనీ మీ మదర్తో షేర్ చేసుకో. మా మదర్తో అంతా షేర్ చేసుకుంటాను. అంటే మా మమ్మీకి కూడా ఒక్కొక్కసారి బాధ చేస్తుంది, ఎందుకు మా వద్దులేదని. మా మమ్మీ సపోర్ట్ చేసింది. మా మమ్మీ అంటే వాళ్ళ మాటలు ఎన్ని వద్దంటుంది. బట్ నేను చెప్పాల్సినంత మా మమ్మీకి చెప్పాను, ఇలా నేను సక్సెస్ అవ్వాలి, మంచి హీరోయిన్ అవ్వాలి అన్నీ చెప్పే కాడికి మా డాడీకి మా మమ్మీ మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఓకే. అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారా? వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. మీ మమ్మీ సీక్రెట్గా వచ్చి చెప్తుంటారా ఇలాగన్నారు డాడీ అది? అలా ఏం చెప్పరు. సో ఇదంతా నీకు బ్యాక్ బోన్ ఎవరని చెప్పొచ్చు? ఇండస్ట్రీ కానీ వచ్చిన తర్వాత సపోర్ట్ కానీ ఎవరున్నారు ఇండస్ట్రీకి వచ్చి? అర్థం కాదు. అది ఇక్కడ నీకు సపోర్ట్ చేసే బ్యాక్ బోన్ ఎవరు? కళ్యాణ్ గారే. తనే చూసుకుంటాడు ఇంట్లో గొడవైనా? అన్ని ఆయనే చూసుకుంటాడు. ఎన్నాళ్ళు పరిచయం మీకు? ఆయన కూడా 1.5 ఇయర్. అంటే నేను వచ్చి 1.5 ఇయర్ అయింది అంతే. ఓకే. ఫస్ట్ నువ్వు అప్రోచ్ అయ్యావా, తను అప్రోచ్ అయ్యాడా, ఎలా? అంటే నేనే. నువ్వు అప్రోచ్ అయ్యావు అంటే ఫిలిమ్స్ అవి చూడడం, షార్ట్ ఫిలిమ్స్ చూసి అప్రోచ్ అయ్యావు. సో వెంటనే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి. ఇప్పుడు అంతవరకు వచ్చింది యాక్టింగ్ అనేది? అది ఇంకా నేర్చుకోవాలి యాక్టింగ్. బయట అన్నీ వస్తున్నాయి బట్ నేను ఇంకా ఎందుకంటే వెళ్ళలేదు, ఇంకా నేర్చుకోవాలి. యాక్టింగ్ ఇంకా బాగా నేర్చుకుంటేనే కదా బాగా చేయాలి. ఓకే. ఇంత నెమ్మదిగా ఉన్నావు, మరి ఇండస్ట్రీలో రాణించగలవు అనుకుంటున్నావా? అర్థం కాదు. అంటే ఇంత నెమ్మదిగా ఉన్నావు కదా, చాలా సాఫ్ట్గా సైలెంట్గా, ఎంత సైలెంట్గా ఉన్నావు. ఇండస్ట్రీ అనేది కొంచెం వైలెంట్గా ఉండదు, సో దాన్ని ఎలా తట్టుకోవాలని అని అనుకుంటున్నావు? ఎంతవరకు సర్వే అవ్వగలవు? అంటే కొత్తలో నేను అసలు ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. అండ్ పొట్టిమం గారు ప్రజలుగా నాకు ఎంత సపోర్ట్ చేస్తే ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా అంత సపోర్ట్గానే వెళ్ళి యాక్ట్ చేస్తాను. అవును. ఇప్పుడు ఇక్కడ వరకు వీళ్ళు సపోర్ట్ చేస్తారు, ఇండస్ట్రీకి వెళ్తే వాళ్ళు ఉండరు, అప్పుడు ఏం చేస్తావు? ఉండరా? వాళ్ళే వాళ్ళు ఎలాగుంటారు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. నీకంటే సపరేట్గా ఏదన్నా వచ్చింది హీరోయిన్ కింద ఎక్కడో ఏదో క్యారెక్టర్, అది వీళ్ళు ఇంత సపోర్ట్ చేస్తున్నారు కదా, అప్పుడు నేను నేర్చుకుంటాను అంతా. అది ఓకే. అలాగే నేర్చుకుంటా, అలా నేర్చుకొని చేస్తా. సో ఇంకా నువ్వు ఏమన్నా చెప్పాలనుకుంటున్నావు? మీ డాడీ నీతో మాట్లాడలేదు డైరెక్ట్గా, నువ్వు మాట్లాడలేదు. సో మీ ఫాదర్కి కానీ మీ సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నావా నువ్వు? మా ఫాదర్కి అయితే నేను మంచి హీరోయిన్ అయ్యి వాళ్ళకి చూపిస్తాను. అండ్ మా ఇంట్లో వాళ్ళు, మా అన్న ఉన్నాడు కదా, చిన్న అన్న ఉంటాడు, ఆ అన్నకి అసలు నేను ఏం చేసినా నచ్చదు అన్నమాట. నేను ఇలా షూట్ కానీ బయట వస్తే చాలు 10 చెప్పేసి ఉంటాడు అప్పటికి. బాగానే సపోర్ట్ చేస్తాను ఇంట్లో, మా అన్న తప్పితే అందరూ సపోర్ట్ చేస్తారు. మరి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు? వాళ్ళకి అయితే నేను సక్సెస్ఫుల్ అయ్యి చూపిస్తాను. ఓకే. నిన్ను ఎంత ఆదరిస్తున్నా, నీ ఫాలోవర్స్ 40K వచ్చారు, తర్వాత 100K వచ్చి 200K వచ్చి, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు? నాకు ఇంతగా సపోర్ట్ చేసినందుకు వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్ వీళ్ళే నాకు ఎక్కువ సపోర్ట్ చేస్తారు, వీళ్ళు కానీ కళ్యాణ్ గారు. వీళ్ళని అయితే ఎప్పటికి మర్చిపోలేను. పెద్ద సినిమాలు చేసిన ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు అస్సలు మర్చిపోను, ఫస్ట్ చేసిన వీళ్ళే కాబట్టి.
అలాగే మేము ఫస్ట్ ఎంట్రీ చేసాం కాబట్టి మమ్మల్ని కూడా ఇప్పుడు అమ్మాయిలు అనేసరికి చాలా కామెంట్లు పక్కన పెట్టేస్తే మెసేజ్లు వస్తాయి సపరేట్గా ఇన్బాక్స్లో మనకి మెసేజ్లు అవి చేయడం కానీ చేస్తుంటారు. దాంట్లో ఎలా ఎటువంటి బ్యాడ్ కామెంట్స్ కానీ మెయిల్స్ కానీ మెసేజెస్ కానీ వచ్చేవా? అంటే నార్మల్గా హాయ్ బాయ్ అన్నా కూడా ఏమి రావా? అంటే వస్తే కదా జనరల్గా అమ్మాయి అనేసరికి ఎవరో ఒకరు రిక్వెస్ట్లో వస్తూ ఉంటే కానీ నేను యాక్సెప్ట్ చేయను. నేను యాక్సెప్ట్ నార్మల్గా నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ వాళ్ళు కానీ వాళ్ళే మెసేజ్ చేస్తే వాళ్ళకి రిప్లై ఇస్తాను. నేను రిక్వెస్ట్లో చాలా వస్తాయి కానీ నేను యాక్సెప్ట్ చేయను, అదే వదిలేస్తాను అంతే. ఓకే, సో ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, నీకేమైనా ప్రాబ్లం వచ్చింది, మీ మమ్మీతో చెప్పుకోలేవు, తర్వాత మీ మమ్మీ కాకుండా ఇంకెవరితో చెప్పుకుంటావు అలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసే వ్యక్తి నీ లైఫ్లో? మా బ్రదర్. బ్రదరా, అది ఇందాక తన పేరు చెప్పక తనే మా బ్రదర్. సో అంతా క్లోజ్ బాండింగ్ మాట మీకైతే చాలా. సో ప్రజ్వల్ ఇప్పుడు నువ్వు చెప్పు, అందరి అంబిషన్స్ వాళ్ళు చెప్పారు, నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, ఎంతవరకు దీన్ని తీసుకెళ్దాం అనుకుంటున్నావు? ఇంకో క్వశ్చన్ వచ్చింది, ఈ కాపరేట్ సాంగ్స్ కాకుండా ఓన్ ప్రొడక్షన్ చేసుకొని ఓన్ సాంగ్స్ చేసుకోవచ్చు కదా అని ఒక డౌట్ అడిగారు. సో దానికి ఓన్ సాంగ్స్ అంటే ఇప్పుడు ఓన్ సాంగ్ చేయాలంటే ఒక సాంగ్ రాపించాలంటే కనీసం 50,000-30,000 అవుతుంది యాక్చువల్గా. సో ఓన్ సాంగ్ చేయాలంటే లిరిక్స్కి రాపించుకోవాలి, మ్యూజిక్ డైరెక్టర్కి ఇవ్వాలి, సో సాంగ్ని సింగర్స్కి ఉంటుంది, ఇంకా సాంగ్ మొత్తం అంటే అవుట్పుట్ అంటే నాకు తెలిసి ఈ రోజుల్లో ప్రైవేట్ సాంగ్స్ 30,000-50,000 దాకా ఉంటాయి. బట్ మాకు అంత ఇన్కమ్ లేదు ఎర్సమ్, మేము ఉండే దాంట్లో చేసుకొని పోతున్నాం అనమాట. ఇంతవరకు చెప్పాం కదా స్పాన్సర్ ఎవరన్నా మాకు మా టాలెంట్ చూసి మీకు స్పాన్సర్ చేస్తామని ముందుకు వచ్చేవాళ్ళు, ఏమైనా ప్రమోషన్స్ వస్తే దాంట్లో నేను డబ్బులు ఎత్తి పెట్టుకొని షూటింగ్స్ చేసేవాడిని. ఓకే, మీరు ఎంతమంది ఇంట్లో? నేను ఒక్కనే అండి. ఇంతకుముందు చిన్నప్పుడు ఇద్దరు ముగ్గురు చనిపోయారంట, సో నేను ఒక్కనే మిగిలాను అనమాట. మీరు ఒకలేటండి బాబు, లిస్ట్ చెప్తుంటే పెద్ద హీరోయిన్ లిస్ట్ చెప్తున్నారు అండి. చాలా మంది ఇక్కడ ఒకరు, మీరు ఒకరు ఎక్కడ అవుతారు? ఇంత అభిమానం వెనకాల ఉన్న వాళ్ళు మీ హీరోయిన్లు వీళ్ళందరినీ వదిలేసి మీరు ఒక్కనే ఎలా చెప్తారు? అవునులేండి. ఓకే, ఇప్పుడు నీ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది, వీళ్ళు ఎలా కలిశారు, అను ఎలా పరిచయం ఏంటి? నా జర్నీ 2000, నాకు చిన్నప్పటి నుంచి రీడింగ్ అంటే చాలా ఇష్టం, అంటే సిస్టమ్స్ కంప్యూటర్ అంటే ఇష్టం. నేను హార్డ్వేర్ గ్రాఫిక్స్ డిజైన్ అనేది కంప్లీట్ చేశాను 2011, నేను 10th ఫెయిల్, అంటే నాకు చదువు నచ్చదు. దాని తర్వాత ఈ ఎడిటింగ్ అంతా నేర్చుకున్న తర్వాత నాకు చాలాసార్లు కథలు రాయడం అన్నా ఏదన్నా క్రియేట్ చేయడం చాలా ఇష్టం. అలా ఉన్న ప్యాషన్లు ప్రజ్వల్ నాకు సినిమాల కోసం పిచ్చి పిచ్చి తిరుగుతాడు, హైదరాబాద్కి గుండూరు వికారంలో పోతాడు చూడండి, అలా పోతా అంటాడు, 100 సార్లు పోతుంటాడు. అలా పోయి వచ్చి కలిసేవాళ్ళం సీరియల్ కోసం షూటింగ్స్ కోసం తిరుగుతారు అంటాడు ముందు 5 ఏళ్ళ ముందు. చాలా అందరూ తిని యాక్టింగ్ యాడ్ చేస్తారు అది ఇది అంటే, అప్పుడు నాకు తన ప్యాషన్ చూసి ప్రజ్వల్ హీరోగా సినిమా తీస్తాను, డబ్బులు నేను పెట్టుకుంటాను చేస్తావా అంటే తను అయితే ఓకే చేస్తా అని చెప్పి, తను గగన సుందర్ అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ ఇదే ఊర్లో ఇక్కడ తీశాను, మా వాడి నేను సపోర్ట్ చేస్తాను. అది బ్రదర్, థ్యాంక్ యూ. సూపర్ టీమ్ అనమాట. అంటే నేను చేసిన ఇంటర్వ్యూస్లో చాలా ఇంటర్వ్యూస్ చేశాను కానీ ద బెస్ట్ సెకండ్ ఇంటర్వ్యూ అని నేను అనుకుంటాను అనమాట. అంటే ఏదో సాటిస్ఫాక్షన్ అనమాట, ఒక యంగ్ టీము వాళ్ళకి ఒక జీల్ ఉందన్నమాట, ఒకటి అవ్వాలి అని చెప్పేసి, ఏదో అల్లరిచల్లరిగా తీయడానికి కాదు, మాలో ఫైర్ ఉంది, దానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉందో అన్నీ క్లియర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే నాకు చెప్పడం అది మీతో షేర్ చేసుకోవడం చాలా బాగుందన్నమాట. సో వీళ్ళందరినీ బాగా సక్సెస్ అయిన తర్వాత కూడా నేను ఒక ఇంటర్వ్యూ చేస్తాను, సపరేట్గా చేయాలని కోరుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇండివిజువల్ ఐడీస్ కావాలనుకుంటే పిఆర్ మ్యూజికల్లో ఉంటాయి, అలాగే ప్రజ్వల్ ఇన్స్టాగ్రామ్లో అందరు ఐడీస్ కొలాబరేషన్స్ ఉంటాయి, ఎవరెవరు ఇండివిజువల్గా కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు ఫాలో అవ్వచ్చు, వాళ్ళకి లైక్ చేయొచ్చు, మీ థాట్స్ కానీ ఏమైనా ఉన్నా షేర్ చేసుకోవచ్చు. అలాగే ఫండింగ్ కూడా ఎవరైనా ఫండింగ్ చేస్తారు అనుకున్న వాళ్ళు కూడా ప్రజ్వల్ని కాంటాక్ట్ అవ్వచ్చు, మీకు అలా కూడా వాళ్ళకి యూజ్ అవుతుంది, మీకు హ్యాపీనెస్ అన్నమాట. సో ఇక్కడతో ముగిస్తున్నాం, థ్యాంక్ యూ.